రావడానికి దేవుడు మంచి అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మన కోసము అందరికి సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రం. పరమేశ్వర అమ్మవారికి సమస్తంకు సహాయ కోరుచుంది ఎతిపై ధన్యవాదం. ఈ కరోనా టైం రే అమ్మవారికి ప్రభు సురక్షిత కోరుచుంది సతిపై ధన్యవాదం. ఈ కరోనా సమయంలో కూడా దేవుడు మనల్ని సంరక్షణ పరచుచున్నందుకు దేవునికి వందనాలు. ప్రభు కేడే మగన్ దేవుడు ఎంత గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దాని ఏడో వచనం నుంచే మనం ధ్యానించుకొని వస్తున్నాం. ఎబ్రి పత్రిక 11:7 ఈ సాత వాక్యరే పంచటి విషయాలు కదా. ఈ ఏడో వచనములో ఐదు విషయాలు రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. విశ్వాసరు అనొక പുതിയ ബൈബിള് വായിക്കാതെ പഴയ ബൈബിള് വായിക്കാനാ ഞാൻ പറഞ്ഞ ഹാ എന്നല്ല പറഞ്ഞത്. എബ്രി പത്രിക 11:7 చూడాల్సినది. అంటే అప్పటి వరకు తెలియలేబడలేని విషయాల గురించి ఆయనకి అవగాహన కలిగింది. ఉందా ఉన్నది అలాగా అలా రాయబడి ఉందా లేదా? అప్పటి వరకు చూడని సంగతులను మొదటి మాట అదే అవుతున్నది. వద్దు అంత స్పీడ్ వెళ్ళకూడదు. అందుకే అక్కడ ఐదు విషయాలు చెప్పడానికి ఉన్నాయి. అందులో చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా చదివి వెళ్ళాలి. ముక్కలు ముక్కలుగా వాక్యాన్ని ముక్క ముక్కగా విడదీసి చదవాలి. అప్పటి వరకు తెలియబడి లేని విషయాలు రహస్యాలుగా వరకు చూడండి. రెండవది రెండు అనే భయభక్తి భక్తి సహకారి భయభక్తితో. రెండవది విషయం రెండో మాట మొదటిది అప్పటి వరకు చూడని, రెండోదిగా భయభక్తి. మూడోదిగా ఓడ కట్టించుకున్నాడు. నాలుగు చారి నాలుగోదిగా విశ్వాసు ద్వారా జగత్తుకు దోషి కొలే. తెలుగు చదవండి. విశ్వాసము ద్వారా నేరస్థాపన నేరస్థాపన విశ్వాసము ద్వారా నేరస్థాపన. చారి విషయం చారి విషయం జగత్తుకు దోషి కొలే. లోకములో నేరస్థాపన చేసిడి ఓకేనా? విశ్వాసు ద్వారా అధికారి విశ్వాసము ద్వారా అధికారిగా మారాడు. ఉందా? ఐదు పాయింట్లు దొరికాయా? ఒకసారి చెప్పండి మీరు. ఒకసారి చెప్పాలి ఆ పాయింట్లు. చూడలేని విషయము అప్పటి వరకు చూడలేని విషయం మొదటిది. రెండు
రెండోది భయభక్తితో తేని జగాజ నిర్మాణ కొలే. మూడోదిగా ఓడ కట్టించుకున్నాడు. చారి నాలుగోదిగా జగత్తుకు దోషి కొలే. లోకములో నేరము స్థాపించాడు. విశ్వాసరే అధికారి అలా పాంచ విశ్వాసములో నీతిలో అధికారి అయ్యాడు. ఓకేనా? ఐదు పాయింట్లు చేయా. మెల్లె మెల్లె మనము ముందుకెళ్తాం. ఇక మనం ఆ వాక్యాన్ని మెల్లిమెల్లిగా చూసుకొని ముందుకెళ్దాం. అవరు ఆగకు దక్కికిరి ఆమె జీవా సేమని విశ్వాసరే నోహా కిమిది కొలే బోలి అప్పుడు మన దేకందు. ఆ విశ్వాసము ద్వారా నోహా ఏం చేశాడు అన్నది మనం చూద్దాం. ప్రభుంగరు సంధానమైన తమే బోలే బాబరే దేకలేక జోనాపడి. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దానిని బాగా చూసుకుంటేనే అర్థమయ్యేది. అది తమ ప్రథమ విషయం అప్పుడు మన దేకందు. మొదటిగా ఉన్న విషయం మీరు మనం చూద్దాం. గోణం దేకలే ప్రథమ విషయం. మొదటిగా మనం చూసింది ఏంటిది? అప్రకాశిత విషయపై అప్పటి వరకు చూడని విషయాలు కొరకు. అంటే ఉప్రకాశ విషయ బోలి కోయిల తయారు అర్థం కోణం. అప్పటి వరకు చూడని విషయాలు అని చెప్పిన దానికి అర్థం ఏంటి? ప్రకాశ నోకరువా కొట్టే విషయ ఈశ్వర కోయిలే. అంటే అప్పటి వరకు చూడని విషయాన్ని దేవుడు నోహాకి బయలుపరిచారు. సతవేళ కోణం ఉప్రకార విషయం. అప్పుడు ఉన్నది ఏ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటి ఇలాంటిది ఉండేది? జో చూడనిది ఏమై ఉండేది? ఉప్రకార విషయపై అప్రకాశ విషయపై నోహా కోణ కొలే. అంటే అప్పటి వరకు చూడని ఏ విషయం కొరకు నోహా పనిచేశాడు? తమే ఆది పుస్తకారు కాసందు. ఆది కాండములోకి అందరూ రండి. రెండో అధ్యాయము ఐదో వచనం చూడండి. ఆది కాండం రెండో అధ్యాయం ఐదో వచనం. కాలంలో ఏముండేది కాదు, వర్షం పడేది కాదు. అవునా? అవునా కాదా? ఆది కాండం దుయి అధ్యాయం ఆది పుస్తకం దుయిర పాంచముకోయిలే. ఆది కాండం రెండో అధ్యాయం ఐదో వచనమే నేను చెప్పొచ్చేది. శ్రీకాళరే కోణకొల్లే వృష్టి పొడి నోతి. ఆ కాలములో వర్షం పడేది కాదు. అవునా? ఉప్రకాశిత విషయ కోణం. అప్పటి వరకు చూడని విషయం ఏంటిది? ఉప్రకాశ విషయ బోలికంటే సతవేళ వర్షం పొడి నోతి. అంటే అప్పటి వరకు చూడని విషయం ఏంటంటే అప్పుడు ప్రపంచంలో అసలు వర్షం పడేది కాదు. ఈశ్వర కొదిలే వర్షం పడిపో తుమ్మే గొట్ట జగాజ నిర్మాణం. అందుకే యేసు ఏం చెప్పారో తెలుసు? దేవుడు ఏం చెప్పారో తెలుసా? వర్షం పడిద్ది. అందుకే నువ్వు ఒక ఓడ తయారు చేసుకో. సతవేళ వర్షం నోతుల సమరసింది కోయిబా సమరే నోగా విశ్వాస. అంటే అప్పటి కాలంలో చూడని ఒక విషయం ఏంటి? వర్షం. వర్షం అంటే ఏటో మనుషులకి తెలియదు. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు చెప్పిన ఆజ్ఞ, నీవు వర్షం పడిద్ది నువ్వు ఓడగట్టుకో. అందుకే అక్కడ చెప్పిన మొదటి పదము అప్పటి వరకు చూడని విషయము. అలాంటి యొక్క పరిస్థితిలో చూడని వర్షము ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వసించాడు. భూమికి కిమిది ప్రభు పాని దైతులే. అప్పుడు భూమికి ఎలా దేవుడు తడిపించు చూడు, లేకపోతే నీలిచ్చివుడు. కుహుడి ద్వారా మంచు, మంచు ద్వారా భూమిని తడిపించేవాడు దేవుడు. ఓకేనా? భూమికి కుహుడి ఉటిక్కిరి భూమికి చింజిర. అంటే భూమి మీద ఏమి మంచు కురిచేది, మంచు భూమిని తడిపేది. హలో ఉన్నారా? కొయ్యవారు అర్థం.
నేను చెప్పొచ్చిన అర్థమేమని విషయం అంటే అప్పటి వరకు చూడని విషయాన్ని నోహాకి చెప్పినప్పుడు నోహా విశ్వసించాడు. అంటే ఆ కాలంలో వర్షం చూడలే. అలాంటి సమయంలో నోహాతో చెప్పిన మాట, నువ్వు ఒక ఓడ తయారు చేసుకో. వర్షం తమకు ఓడ నిర్మాణ కరాబోలు కోయలే తుమ్మె కొరబోను జగత నిర్మాణ కరాబోలు కోయలే తుమ్మె నిర్మాణ కొరబోను. ఇప్పుడు నేను మీకు అడిగే ప్రశ్న, వర్షం నువ్వు ఎప్పుడు చూడలేదు, చూడలేని పరిస్థితిలో దేవుడు నీకు చెప్తాడు ఒక ఓడ తయారు చేసుకో అంటే నువ్వేం చెప్తావు? చెప్పవాళ్ళు నోహాకు విశ్వాసం అసలా. అప్పుడు నోహాకి విశ్వాసం కలిగింది. విశ్వాసం అంటే అప్పటి వరకు చూడని విషయం గురించి కూడా చెప్పినప్పుడు కూడా విశ్వసించాడు. వర్షం లేని సమయంలో ప్రచారం స్టార్ట్ కోలేదు. ఆయన నోహా వాక్య పరిచర్య మొదలెట్టాడు. రెండో పేతర్లకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం. రెండో పేతరు 2:5 రెండో పేతరులకు రాసిన పత్రిక 2:5 జల ప్రళయం చూసారా? జల ప్రళయం పురాతన జగత్తుకు మధ్య చాడిలే నహి కింతు కేవలం మధ్య ప్రచారక నోహాకు అన్య సాత జన సహిత రక్షా కరి ధర్మభ్రష్ట జగత్తురే జల ప్రావణ గొట్టాయిలే. జల ప్రావణ సృష్టి పోలి ప్రచారకులే ఏమని వాక్య పరిచయం చేశాడు? జల ప్రళయం వస్తున్నది ఉన్నారా? శతవాళ్ళ కోణ కిమిది భూమికి ఈశ్వరు చింతిలే. అయ్యో అప్పటి కాలములో భూమిని ఎలా దేవుడు తడిపించేవాడు? వర్షం ద్వారా, వర్షంతో కాదు, కుహుడి ద్వారా, మంచు ద్వారా. ఈ కుహుడి ద్వారా భూమికి ఈశ్వర చింతి సమరే. ఈ మంచు ద్వారా భూమిని తడిపించున్న కాలములో ఒక మనిషి ప్రచారం ఒక మనిషి వాక్య పరిచయం చేస్తున్నాడు. భయంకరమైన జల ప్రళయం వస్తుంది. అయ్యో కొన్ని రోజులు పోతే జల ప్రళయం వస్తాది వస్తాది అని వాక్య పరిచయం చేస్తాడు. జగత నిర్మాణం గురించి దాపిత్ర అందుకే నేను దేవుని చెప్పిన చెప్పిన మాట ప్రకారంగా ఓడ తయారు చేసుకున్నాను, జల ప్రళయం వస్తున్నది వస్తున్నది అని చెప్పాడు. ఇలా చెప్తే లోకమంతా ప్రజలు విశ్వసిస్తారా? ప్రజలు కూడా కొయ్యబో. ప్రజలు ఏం చెప్తారు? కొయ్యబో తారం ఉంట ఠీక్ నై భయ. అయ్యో నోహాయి గారు పిచ్చోడు అయిపోయాడు అంటారు. అవునా? వర్షం కూడా లేని సమయంలో వర్షాన్ని చూడలేని సమయంలో ఓడ కట్టుకున్నాడు, జల ప్రళయం అంటున్నాడు. నోహాకి పిచ్చెక్కింది అంటారు. మరి బాపారా బాపంటారు దక్కినది. మా తాతల కాలం నుంచి మేము ఎప్పుడు వర్షము జల ప్రళయం చూడలేదు. కుహుడి ద్వారా భూమికి చింజి దయచి. అయ్యో మేమున్న భూమి మంచు ద్వారా దేవుడు తడిపిస్తాడు. ఈడేడు కొత్త మాట అంటున్నాడు. కొత్త పాస్టర్ ఏమో నువ్వు పాస్టర్ నువ్వు విషయం ప్రచారం కొరుచుంది. కొత్త పాస్టర్ గారు వచ్చి కొత్త బోధలు చెప్తున్నారేటి? చెబితే కొయ్యకరి లోక మానసే తక్కువ పొరిగా ఇలా చెప్పి 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 నోహాకు ఏం చేశారు? దూషించి చాలా రీతిగా పరిహసించారు. నోహా వీటి వేటిని కూడా పట్టించుకోకుండా దేవుడు చెప్పిన మాటలను పట్టించుకొని వాక్య పరిచయం చేశాడు. విశ్వాసం ద్వారా సమకామకరవా. అప్పుడు వారు విశ్వాసం ద్వారా సమస్త క్రియలను ప్రారంభించి కొనసాగించారు. అది రాత్రి. అందుకైతే ఈ రోజు రాత్రి వేళ ఆహార జీవన రాత్రి మా విశ్వాసం కోణం. నోహా ఒక జీవితంలో ఉన్న విశ్వాసం ఏంటిది? దక్కి నోర్త్ మా విశ్వ కైలాస సమరస విశ్వాసం అంటే చూడలేని విషయం గురించి ప్రకటింపబడినప్పుడు దానిని విశ్వసించాడు. వర్ష అశుభములు కొయిలే ఈశ్వర సే కొత్త నోహా విశ్వాసం కలే. వర్షం వస్తాదని దేవుడు ముందుగా చెప్పారు. ఆ మాటలను విశ్వసించి అంగీకరించుకున్నాడు. జల ప్రవాహన అశుభములు కొవుతలే సే నోహా విశ్వాసం కలే. జల ప్రళయం వస్తాది అనే విషయము విశ్వసించాడు. దేవుని కొరకు అని ఓడ తయారు చేశాడు. మాత్రమే ప్రచారం కొరచండి. అంత మాత్రమే కాదు, ఊరంతా తిరిగి వాక్య పరిచయం చేశాడు. విపరీతమైన వర్షం రాబోతున్నది. సంఘటన మోసం కలుగుచున్న రోజులు, కష్టకరమైన రోజులు వస్తున్నాయి. పరిత్రాణ మందే కొట్టే జగాజము తయారు కొరచు. రక్షణ గురించి ఓడ తయారు చేసుకున్నాం. ఇలాంటి వర్ష పొడి వైపు దావచ్చు. విపరీతమైన జల ప్రళయం వస్తున్నది. ఇద్దరు కసో నీ అందుకే దయచేసి జల ప్రళయం నుంచి కాపాడుకోవడానికి ఓడ లోపలికి రా. ప్రకాశిత విషయకు విశ్వాసం కలే. అప్పటి వరకు చూడని విషయం గురించి ఆయన బయలుపరిచి వాక్యం చెప్పాడు. ఈ రాత్రి తుమ్మది విశ్వాసం కరు. అలాగైతే ఈ రోజు రాత్రి వేళ ఈ మాటలని నీవు కూడా విశ్వసించు. విశ్వాసం కరు అని చూసి విశ్వసించడం కాదు, విశ్వాసం కరు చూడకుండా విశ్వసించు. విశ్వాసం కలే. అలాగే విశ్వసించాడు.
కారణ శిక్షా దవాపై పాస్టర్ నోతిల ఆ రోజుల్లో వాక్య పరిచర్య బోధించడానికి సేవకులు ఉండేవారు కాదు సంతవాళ్ళ బైబిల్ నోతిల ఆ కాలంలో బైబిల్ ఉండేది కాదు కెబెకెబె ఈశ్వరాశ్రి ప్రకాశ కొరే అప్పుడప్పుడు దేవుడు వచ్చి దేవుని యొక్క వర్తమానం అందించుచుండేవారు సేమానుకులు జోనగాపై కలి నోతిల వారికి నడిపించేటట్టుగా ఎవరు నాయకులు ఉండేవారు కాదు సత్తవేళ నోగ ఓప్రకాశిత విషయ కెమిది విశ్వాసం కొరే అలాగైతే ఆ కాలములో చూడని విషయాలను ఎలా నమ్ముకోగలిగాడు ఈ కాల సభ వచ్చి బైబిల్ వచ్చి పాస్టర్ వచ్చి ఎలా విశ్వాసం కొరువు ఈ కాలంలో బైబిల్ ఉంది సేవకులు ఉన్నారు సంఘాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి అయినా కూడా దేవుని విశ్వసించట్లేదు చూసారా తేడా అర్థం కావట్లేదేమో మన ఒడిశా బస్సు మన చుట్టాపర బస్సు ఆంధ్రాలో ఒడిశాలో ఉన్న వాళ్ళు వాక్యం విన్న వాళ్ళు మౌనంగా కూర్చోకూడదు వాక్యం సున్నపేపరే ఈశ్వరుకు ధన్యవాదం కరు మీరు వాక్యం వింటూ ఉన్నప్పుడు వాక్యం తగులుతుండగా వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు మధ్య మధ్యలో స్తుతించండి మీరు ఉన్నారన్నది తెలుస్తుంది అందుకే నోహ చేసిన పని చూడండి విశ్వాసం అప్పటి వరకు చూడని విషయాలను నమ్మికున్నాడు విశ్వసించాడు వర్షం దక్కునంది అప్పటి వరకు ఎప్పుడు వర్షం చూడలేదు ఆ మాట దేవుడు చెప్పినగా జలప్రహణం వస్తుంది జలప్రలయం వస్తున్నది తొమ్మే జగత నిర్మాణ కొరు నువ్వు ఓడ తయారు చేసుకో కొత్త విశ్వాసం ఆయన వెంటనే మాటను అంగీకరించి విశ్వసించుకున్నాడు బైబిల్ జీసు గొట్ట కొత్త తామకు కోచి యేసుక్రీస్తు వారు తామాతో ఒక మాట చెప్తున్నారు చూడండి యాహన సువార్తల పుస్తకం 20 అధ్యాయం దాని 29వ వచనం చదవండి 20వ అధ్యాయం 29వ వచనం యాహన సువార్త 20:29 కోణ కోరే ఊజు పూజ చూచకి యేసయ్య చెప్పిన మాట చూసారా జీసు తహంగు కోహిలే తుంబే మొత్తె దేఖి బారు విశ్వాస కొరువచో జేవ మనె నో దేఖి విశ్వాస కొరియొచంది సేవనే ధన్యో ఆమె కోణ కోచి సబ దేఖిల పరగ విశ్వాస కొరంది మనం అందరం చెప్పేదేది మేము చూస్తేనే నమ్ముతాం నోగ సిందినై గాని నోహ అటువంటి స్వభావం కాదు దేఖినాను కోయిలే సకు జదష్ట ఆయన చూడలేదు చెప్పితేనే విశ్వసించాడు ప్రకాశిత విషయాలకు విశ్వాసం అప్పటి వరకు చూడని విషయాల్ని చెప్పేసరికి విశ్వసించేశాడు ఈ రాత్రి అర్థం అలాగైతే ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన విషయలే అప్పటి వరకు చూడని విశ్వాస విషయాలని విశ్వసించితే దేకికి విశ్వాసం నోకరి నీవు చూడకుండా విశ్వసించకుండా దేకికి విశ్వాస కొరు వాళ్ళ ధన్యం చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు ఈ కాలరే సమస్త దేకికి యొక్క విశ్వాసం అందుకే ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎలా తయారై అంటే చూసే అన్నిటిని నమ్మేటట్టుగా తయారైపోయారు బైబిల్ కోణ కోచుంది బైబిల్ ఏం చెప్తున్నది యుద్ధ కొరింది 5:7 రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 రెండో కొరింథీ 5:7 కాదు ఆరా వాక్యం ఆరా వాక్యం ఆరో వచనం చదవండి అతి 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 ఆరు 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 ఓడియారు కథ కరెక్ట్ అవు ఏ శరీరే జయపర్యందో నివాస కొరువచో జయపర్యందో ప్రభు గొట్టారు దూరరే ప్రవాస కొరువచో ఇహా జాను కారణం అంబె మాని దృశ్య విషయ దై జీవన జావన కోరి నో నో కోరి విశ్వాసరే జీవితో జావన కొరువచో ఏమిటి చేసే జావన కొరువచ్చు దృశ్య విషయరే చూసిన విషయం గురించి దృశ్యమైన విషయం గురించి ఆరో వచనం వెలి చూపు వలన కాక చాలు చాలు వెలి చూపు వలన కాక అప్పుడు మన సమస్త అప్పుడు మన విశ్వాసం కూడా వచ్చి మనందరి విశ్వాసం ఎలాగుంది
రాత్రి వేళ దేవుని యొక్క మాటను విని విశ్వాసముతో
ତୁମେ ପାଦ ରଖ ନୀ ବାଡ଼ିକୁ ପେଟ ଡୁବି ଯିବ ନାହିଁ ନୀ ମୁନିକି ପବ ସେମିତି ବିଶ୍ୱାସ କର ଅଲଗେ ବିଶ୍ୱସିଞ୍ଚାଡୁ ଅଲେ ରୀତିକା ବାକ୍ୟ ଶୁଣିବା ଇ ବାକ୍ୟ ମିଣ୍ଟୁ ନା ବିଶ୍ୱାସ ବ୍ୟକ୍ତି ହୃଦୟ ଲୋପଲ ଗୋଟେ ବିଶ୍ୱାସ ବଢି ଯାଉନ୍ତୁ ଗୋଟେ ବିଶ୍ୱାସ ପେରୁଗୁନି ଉପରେ କରୋନା ଉପରେ କରୋନା ମେଦା ଓ ଛାଡ଼ିବା ପାଇ ନଡୁଜଟାକୁ ଗୋଟେ ବିଶ୍ୱାସ ମାତ୍ର ମାନେ କି ବିଶ୍ୱାସ ମାଟି ଅବସରମ ହ୍ୟାଲୋ ଉନାର ଆନ୍ଦ୍ର ଇ ପ୍ରେଜ୍ ଗଡ୍ ହାଲେଲୁୟା ଆଜି ସେଥିପାଇଁ ମୁଁ କହିବାର ରାତିରେ ଆଜି ରାତିରେ କହିବାର ବିଷୟ ହଉ ମାନେ କି ରାତିରେ ନେଇ ଚେପଚିନ ବିଷୟ ମୁଁ ନା କ'ଣ କହିଲେ କେମିତି ଈଶ୍ୱର କହିଲେ ନା ହାବୁ ଦେଉଡି ଚେପିନ ମାଟଲାନିଟି କୁଡା ବିଶ୍ୱାସ କଲେ ବିଶ୍ୱସିଞ୍ଚାଡୁ ସେମିତି ଆପଣ ମାନେ ବିଶ୍ୱାସ କରୁ ଅଲାଗେ ମୀରୁ କୁଡା ବିଶ୍ୱସିଞ୍ଚାଲି ଦୃଶ୍ୟ ବିଷୟରେ ନାହିଁ ଅୟ୍ୟୋ ଚୁସି କାଦୁ ବେଲି ଚୁପତୋ କାଦୁ ଜୀବନ ଯାବ ବିଶ୍ୱାସର ଜୀବନ ଯାବ ନମକମ ତୋ ଚୁଡକୁଣ୍ଡା ବିଶ୍ୱସିଞ୍ଚୁ ଲୋଟ ସିନ୍ଧି ଆକ ଲୋତ କୁଡା ଇଲାଗେ ସେ ଦେଖିକିରି ଆକ ବିଶ୍ୱାସ କରୁ ଆଇନେ ଚୁସେ ବେଲି ଚୁପତାନେ ବିଶ୍ୱସିଞ୍ଚେଦି ସେ ଦେଖଲା ସମରେ ସହଦଗମର ୟାଦନ ତୋ ଧ୍ୟାନ ପରି ଦୁସିଲେ ଆଇନେ ଚୁସିନପଡୁ ୟାଦନ ତୋଟା ସରି ସହଦଗମର ଏଦାନ ତୋଟଲା ఉండిదట సతిమయక సెటికి జాయిచి అందుకే ఆయన ప్రయాణం అక్కడికి కొనసాగించాడు సే ఏ సస్త సే సత్తర డింగి పొడివర కారణం కొడు ఆయన ఈ పక్క నుంచి ఆ పక్క ఆ సంస్థ నుంచి ఈ సమస్యకి దూకేసిన కారణం ఏంటి మనకు దేకవస చెడు ఈ సమనకు దేకల సమరే చెడా కొనచి పచ్చ పచ్చ ఓయే గ్రీన్ గ్రీన్ పరి దేకుచి ఆయన వెలుచూపుతో చూసినప్పుడు కనిపించిన సదోమో గమోరా పట్టణం ఆయనకి పచ్చ పచ్చగా కనిపించింది అందుకే ఏం చేశారు ఆత్మీకుడైన సహోదరుడు అబ్రహాం విడిచిపెట్టి పోయాడు అబ్రహాం తో దేవుడు చెప్పిన మాట నేను నీకు చూపించిన దేశం వైపు ప్రయాణం కొనసాగించు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరికి వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి ఏవి ఆయన ఆలోచించలే వెళ్ళు ప్రయాణం అవ్వు అయ్యాడు అబ్రహాము విశ్వాసం అలాంటి ఒక విశ్వాసం నీ జీవితంలో కూడా ఉండాలి రావాలి జీవితంలో అలాంటి ఒక విశ్వాసం వచ్చింది దానియేలు గ్రంథానికి రండి పదకొండు అధ్యాయం 32 వచనం దానియేలు 11:32 32 చాలు 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 పోని జేవుమని నియమన ప్రతికూల దుష్టాచరణ కొరంది ସେ ଚଟୁବାକ୍ୟ ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ବିବେଦଗାମୀ କରାଇବ ମାତ୍ର ଯେଉଁ ଲୋକମାନେ ଆପଣା ପରମେଶ୍ୱରଙ୍କୁ ଜାଣନ୍ତି ସେମାନେ ବଳବାନ ହେବେ ପରମେଶ୍ୱରକୁ ଜାଣିବା ଲୋକମାନେ ବଳବାନ ହେବେ ଦେବୁନି ଏରିଗିନ ବାରୁ ବଲବନ୍ତୁ ଲୌତାରୁ ଉନ୍ନଦା ଦେବୁନି ଈଶ୍ୱରକୁ ଜାଣିବା ଲୋକ କ'ଣ ଆଲା ଦେବୁନି ତେଳିସିନ ବାରୁ ଏଁ ଜେସାରୁ గొప్ప 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 కార్యాలు చేస్తారు దిశకు తమ దేకినాంది అయ్యో నువ్వు ఏసైని చూడలే తమే దిశకు దేకినాంది నువ్వు ఏసైని చూడలే తమే ఏసైని కొర కొత్త సునలే నీవు ఏసై యొక్క మాటని విన్నావు ఆ శనివారం తమే వింటున్న నీవు తమ కొడు కొడు బలవారము ఒట్టన బాబరట్టి అయ్యో నిలకడగా ఉంటే బలవంతుడై మారుతావు దిశకు జానివే లోక ఏసయ్యను ఎరిగిన వాడు ఎందుకోలే కొడు అలా చెప్తే ఏమర్థం అవుతుంది ఈశ్వర ఉత్తమ బోలి ఆస్వాదన కొరివాళ్ళు అయ్యో ఏసయ్యా మంచివాడని ఉత్తముడని రుచి చూసుకుంటేనే తెలుసుకునేది మీరు కూడా ఎలాగే కదా మనం అందరం కూడా అలాగే కదా మంచి రుచి ఉన్న హోటల్కి వెళ్తున్నారు కదా రుచి తీవా హోటల్ కు చావచ్చు సెడ వెతికి కొద్ది కొద్దికొని చావచ్చు అంటే రుచి కలిగిన ఆహారం ఇచ్చిన హోటల్ అయితే వెతికి వెతికి పోతాం సెండి తీసి కొట్టిగా టేస్ట్ కొని దేకో అలాగా ఈ రోజు ఏసైని కొద్దిగా రుచి చూసుకో జాని వాళ్ళకి చడవేసే ఈశ్వరు చడి ఆయనని రుచి చూచుకున్న వాడు పరిస్థితిని చూడు వదలడు విశ్వాస రట్టి విశ్వాసములో నిలకడగా ఉంటాడు అది దిశ కొద్దిగా చట్టికిరి దాకా ఈ రోజు ఏసైని కొద్దిగా రుచి చూసుకో క్రిస్టియన్ లోకం అన్నట్టుగా చట్టికిరి దాకా
నువ్వు క్రైస్తవుడివే నిజమే ఒకసారి ఏసైన రుచి చూచుకో యేసుక్రీస్తుకు రుచి ఆస్వాదన కొరిదాకు కొంత ఏసయ్య రుచిని తెలుసుకో దానియేలు కోవచ్చుంది దానియేలు చెప్తున్న వివరణ చూడండి యేసుకు జానివా లోకమానే దేవుని ఎరిగిన వారు బలవానవే బలవంతుల ఉదురు తెలుగులేమండి ఏసయ్యకి ఎరిగిన వాడు బలం కలిగి గొప్ప కార్యం చేసినాడు బలముతో ఉండి గొప్ప గొప్ప క్రియలు చేస్తారు ఎరగలేనివాడు అలాగైతే మరుపక్షం ఆలోచించండి ఎరగని వారు ఎరగలేని వారు ఏం చేస్తారు వాక్యం అనుసరి చెప్పండి అయ్యా దేవుని వాక్యాన్ని ఎరగని వారు ఏం చేస్తారు దాని నోతి వాళ్ళు ఒక మన కొనుకోనుంది దేవుని ఎరగని వారు ఏం చేస్తారు ఆ వాక్యం అనుసరించి చెప్పండి ఏసయ్యనికి ఎరిగిన ఏసయ్యని ఎరిగిన వారు కాదు కాదండి ఏసయ్యకి ఎరిగిన వాడు ఎలాగ నిలబడుతుంది ఏసయ్యని ఎరిగిన వాడు ఎలా నిలబడతాడు బలం కలిగి గొప్ప కార్యం ఏసయ్యకి ఎరిగిన వాడు బలం కలిగి గొప్ప కార్యం చేస్తాను ఏసయ్యకి ఎరిగిన వాడు బలం లేడినట్టుగా పరిగెట్టుతాను ఏసయ్యలో బలమున్న ఏసయ్యని ఎరిగిన వాడు బలముతో నిలబడతాడు ఎరగని వాడు బలం లేకుండా పరిగెడతాడు దీసుకు దాని బాలకమ్మ బలమే ఒట్టలవారటీసుకు దాని నోతి బాలకమ్మనే భయకరి దౌడి పడదు ఏసైని ఎరిగిన వారు బలముతో నిలకడగా ఉన్నప్పుడు ఏసైని ఎరగలేని వాడు భయముతో పారిపోతాడు వందనాలు చెప్పట్లే రెండో విషయానికి వద్దాం ఎబ్రీ పత్రిక 11:7 ఎబ్రీ పత్రిక 11:7 ಪ್ರಕಾಶಿತ ವಿಷಯ ಸಂಬಂಧವರೇ ಪ್ರತಿ ಆದೇಶ ಪಾಯಿ ಭಕ್ತಿ ಸಹಕಾರೇ చాలు రెండో పదం భయభక్తి 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 గలవాడై నగర జీవనంలో భయోభక్తి అసలు నాహావు ఒక జీవితంలో ఏముండింది భయము భక్తి కూడా భయం అసలు ఏ విషయం గురించి భయం వచ్చింది ఓ భయంకర వర్షం వస్తుంది అయ్యో విపరీతమైన వర్షం పడింది జల ప్రాణం వస్తుంది జల ప్రళయం వస్తుంది మరుగుజీవో అందరూ చచ్చిపోతారు అస్సలే ఇలాంటి ఒక భయం ఆయన లోపల వచ్చింది ఇంగ్లీష్ బైబిల్ లెక్క దాయించి ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్నది భయం వచ్చేసరికి ఆయన కదిలిపోయాడు ఉన్నారా భయం వచ్చేసరికి అంటే జల ప్రళయం గురించి వర్షం గురించి విన్నప్పుడు ఆయనకు భయం వచ్చి ఒడుకొచ్చేసింది అది రాత్రి ఈరోజు రాత్రి వేళ కొత్త సుడివాసమే దేవుని యొక్క మాట నీ చెవుకు వినబడినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ చెవులారా వినబడినప్పుడు నీ జీవితంలో ఒక భయం రావాలి హల్లెలూయా రెండో కీర్తన 11:1 అలాగే కదా చెప్పేది దేవుని సేవించే వారు ఎలా సేవించేది భయభక్తి కలిగి దేవుని యెహోవాను సేవించురి ఎలా దేవుని సేవించాలి భయభక్తి కలిగి ఈశ్వరుకి సేవ కరు భయము భక్తి కలిగి యెహోవాని సేవించుడి వాక్య సుడియో మాత్రమే వాక్యాలు విన వెంటనే నోహావక హృదయంలో విశ్వాసం పుట్టుకొచ్చింది విశ్వాసం పుట్టుకొచ్చిన విన వెంటనే ఆయనకు భయము భక్తి వచ్చేసింది భయభక్తి కొరి ఏ విషయం గురించి భయభక్తి చెందాడు ఆయన ఏం చేయడానికి తయారయ్యాడు ఓడ తయారు చేయడానికి సిద్ధమయ్యాడు హలో ఉన్నారా ఏకోనంది ఎవరు ఏం చెప్పట్లేదు విశ్వాసం వచ్చేసరికి భయభక్తి వచ్చింది భయభక్తి వచ్చేసరికి ఓడ తయారింపు కొరకు సిద్ధపాటు కలిగింది నోహా ఏం చేశాడు దేవుడు చెప్పిన మాట చొప్పున భయభక్తితో పని ప్రారంభించాడు క్రియలేని విశ్వాసము మృతం క్రియలేని విశ్వాసము వ్యర్థం
చచ్చిపోయినది. ఆరో అధ్యాయం 22వ వచనం. 6:22 ఆదికాండం. విశ్వాసం ఉన్న మనిషి ఏం చేస్తాడు? చెప్పబడిన ఆజ్ఞల ప్రకారంగా అన్ని పనులు చేస్తాడు. హలో ఉన్నారా? కళ్ళు మూసే కొత్త అది కొయ్య పోలుకోలే. నిన్నటి దినాన్ని ఇదే మాట నేను చెప్పాను. ఈసారి జాగా కొయ్యలే సమయ ప్రకారం ఆజ్ఞానుసారి కొలే. అంటే దేవుడు ఏం చెప్తే చెప్పారో దాన్ని అనుసరించి అనుసరించాడు. ఏ కొడుకోలే ఈశ్వరు, ఈశ్వరు ఆజ్ఞానుసారి సబ్బు కామకోలే. దేవుని యొక్క మాట చొప్పున అన్ని పని చేశాడు. మేము కొనుచొక్కి నీవు నేను చేస్తున్నావా? ఈశ్వరు ఆజ్ఞానుసారి సబ్బు కామ కొరుచందుకి దేవుడు చెప్పుచిన ఆజ్ఞల ప్రకారంగా అన్ని చేస్తున్నావా? ఎవరు ఏం చెప్పట్లే. ఆమెన్ అయి ఆమెన్ రావట్లేదు ఎవరికి. దేవుడు చెప్తున్న ప్రకారంగా అన్ని చేస్తున్నావా? అందుకే మనం కూడా తయారవ్వాలి అలాగే చేయటకు. ఈశ్వరు జాగా కోహుతుంది తహాకరు. దేవుడు ఏం చెప్తున్నారో దానిని చెయ్యడి. బైబిల్ సమితి కోహుతుంది. బైబిల్ కూడా అలాగే చెప్పేది. యాత్ర పుస్తకం 26:30 నిర్గమ కాండము 26:30 చాలు 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 చాలు. హలో ఉన్నారా? ప్రదర్శన తుమకు ప్రదర్శన కొరి కొండ మీద నీకు బయల్పరచబడినట్టుగా చూపించబడినట్టుగా నువ్వు చేసుకో. గుడారం ఎలాగ తంబు కిమిది పడి మారచ్చు. అంటే దేవుడు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టుకోమన్నారు? ఈశ్వరు తమకు ఆదర్శ దేఖతిలే. దేవుడు మీకు ఏ మాదిరి చూపించారు? ఈశ్వరు పహాడు ఉపరకు మోసకు నెయ్యగలే. ఏసై దేవుడు ఏం చేశారు? మోసని కొండ మీదకి తీసుకువెళ్ళి పహాడు ఉపర మోసలే 40 రోజుల వరకు కొండలో కూర్చున్నాడు. ఏసే తంబు కిమిది మొనవారొచ్చు ఈశ్వరు దెక్కదలే. అంటే ప్రత్యక్ష గుడారము గల ఎలా నిర్మించాలో అన్ని విషయాన్ని దేవుడు చూపించారు. దర్శన శాఖ దెక్కదలే. ఆయనకి దర్శనము ద్వారా చూపించాడు. అన్ని విషయాలు చూపించాడు. తమ్ము బొనవారొచ్చు దాన్ని అనుసరించి నేను కూడారం కట్టుకో అని చెప్తున్నారు. మండలి బొణం దేవుడు చెప్తున్న ప్రణాళికలో నువ్వు సంఘాన్ని కట్టుకో. ఈశ్వరు కొయ్యనుసరి తుమ్మ ప్రార్థన కోరు. దేవుడు చెప్తున్న ప్రణాళిక ప్రకారం నువ్వు ప్రార్థన చేసుకో. ఈశ్వరు కొయ్యనుసరి తుమ్మ జీవన గామన కోరు. దేవుడు చెప్తున్న ప్రణాళిక అనుసరించి నువ్వు జీవితాన్ని జీవించుకో. ఈశ్వరు కోణ ఆదేశ దౌచి దేవుడు నీకేం ఆదేశం ఇచ్చున్నారు? తుమ్మ మనకు కోణ ఆదేశ దౌచొంది సగి అనుసారేమో జీవన గామన కొరువా. దేవుడు మనకిచ్చిన ఆదేశం అనుసరించి మనం జీవితాన్ని కొనసాగిద్దాం. జాత్రా పుస్తక లెక్క భూమి తొరి అసంధ మా కాండంలోకి మళ్ళీ వద్దాం. 40:32 40:32 మొదటిగా 42వ వచనం తర్వాత 44 40 ఆది కాండము 40:32 మా క్షమించాలి. ఆది కాండం 40:32 వచనం ఆది పుస్తక 40:32 ఆది కాండం 40:32 ఆది పుస్తక 40:32 ఆది కాండం 40:32 వచనం 44 వచనం 42 పాప మొదటి చదవండి 32 నంబర్ నేను
నాలుగు అధ్యాయ 32 చదవండి మొదటి ఒక నిమిషం ఒక నిమిషం క్షమించాలి. నిర్గమకాండ 40:32 ఒక నిమిషం ఒక నిమిషం प्रांगण प्रस्तुत कले वो प्रांगण द्वार रे आचाद वस्त्र ठंगाइले एही रूबे मौसा से ही काज्य समस्त कले समाप्त कले एडी लेका दाय कि तमे सब मुर्गी दे छे छडे सदा प्रभु मौसा को कोइबा अनुसार सब कले 33 वचन लो चदुते देवड़ मोसे की आज्ञा पिंचिन प्रकारमुगा अन्नी पनलनु मुगिंचाडु पूर्ति चेसाडु उंदा बैबल पड़ी चंदी प्रणा प्रकार पनी मुगिंचा अभी मुगिंचा दाने तरह जरूरी चलिए ప్రత్యక్ష గుడారము చుట్టూన మేఘము కప్పేసింది ఎప్పుడు అది కొయిలా ప్రకారం కొలేపరి అయ్యో చెప్పిన మాటని నెరవేర్చినప్పుడు ఈశ్వరంగర మహిమ ఉలే దేవుని యొక్క మహిమ దిగింది ఈశ్వరంగర మేఘ సెట్టికి ఆ ఉలైలే దేవుని యొక్క మేఘం అక్కడ దిగింది కెబే ఉలైబో ఎప్పుడు దిగింది ఈశ్వర కొయివాలి సరే తుమ కొలేపరియక ఈశ్వరంగర మహిమ తుమర జీవన ప్రకాశిత దేవుడు చెప్పిన ప్రకారముగా పని కొనసాగించి ముగించేటప్పుడే దేవుని యొక్క మహిమ నీలోకి దిగేది ఈశ్వర కొయివాలి సరే సమాప్తి కరో దేవుడు చెప్పినట్టుగా పని ముగించేసుకో ఈశ్వర కొయివాలి సరే సమాప్తి కొలే దేవుడు చెప్పినట్టుగా పని ముగిస్తే ఈశ్వర కొయివాలి సరే సమాప్తి కరువా సమాగమన తంబు బిత్తరకు ఈశ్వరంగర మహిమ దేవుడు చెప్పిన ప్రకారముగా పని ముగించేసరికి ప్రత్యక్ష గుడారము లోపలికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది అంటే నేను చెప్పొచ్చింది దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా నోహా అన్ని పనులను చేశాడు నోహాతో దేవుడు చెప్పిన వాటిని అన్ని చేశాడు ఈ రాత్రి అమ్మవి కొరివా ఈ రోజు రాత్రి మనం కూడా చేద్దాం ఈశ్వర చేరుకోక ఈశ్వర ఆజ్ఞ దవ అనుసారే అమ్మ పాస కామ కొలే దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని పని చేసే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమేన్ హల్లెలూయా ఈశ్వర ఈశ్వరంగర పని ఆమె కొలే ఈశ్వరంగర పని అమ్మటారే దెక్కిపారు దేవుడు చెప్పినట్టుగా మనం పని కొనసాగించి ముగిస్తే దేవుని యొక్క పనులు మనలో కనిపిస్తాయి తన కుటుంబము కొరకు ఒక ఓడ కట్టించుకున్నాడు హలో ఉన్నారా ఆది పుస్తక 14 ఆది కాండము 6:14 ఎబ్రీ పత్రిక 11:7 అదే రీతిగా ఎబ్రీ పత్రిక 11:7
ఓకే రెండు వాక్యాలు పరివార చాలు చాలమ్మా ఎవరి కొరకు ఎవరి కొరకు ఓడ కట్టుకున్నాడు తన ఇంటి వారి కొరకు జగాజ నిర్మాణ కొరకు తన ఇంటి వారి గురించి ఆయన ఓడ తయారు చేసుకున్నాడు హలో ఉన్నారా ఎవరు ప్రైజ్ లో ఏమనట్లేదు బైబిల్ తీరిట ఆర్క్ వచ్చి ఆర్క్ ఓడ అన్నది మూడున్నాయి ఇంగ్లీష్ లో ఆర్క్ పోలికో హాజాజి ఇంగ్లీష్ లో దానిని ఓడకి ఆర్క్ అని చెప్పబడుచున్నది ఏఆర్కే ఆర్క్ ఎడ పరివార పైగొట్టే జగాజ ఇది కుటుంబం కొరకున్న ఓడ హలో ఉన్నారా సెడ పొర కొయ్వి అదే తర్వాత చెప్తా పొర మొక్కవి ఇవన్నీ తర్వాత చెప్తా దుద్య ఆర్క్ రెండో వాడ జాత్ర పుస్తక తీనిరో తీని దూయిరో తీని నిర్గమకాండం రెండో అధ్యాయం మూడో వచనం నిర్గమకాండం రెండో అధ్యాయం మూడో వచనం హలో ఏటి 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 దానికి రెండో అధ్యాయం మూడో వచనం చెప్తున్నా చూసారా తండ్రి మూన జమ్ము పెట్టి హలో ఏడా ఇంగ్లీష్ లో ఆర్క్ పోలే లెక్క దాచి అది ఇంగ్లీష్ లో ఆర్క్ అని చెప్పుచున్నది అదే ప్రథమ ఆర్క్ నోహా మొదటిది నోహా కట్టించిన ఓడ మోసపై రెండోది మోసే కొరకు మోసే కొడుకులో జన్మలోసపుర సుందర దెక్క మోసే జన్మించినప్పుడు చాలా అందగాడు జన్మకలోసపుర కిమితిలే జన్మించేటప్పుడు ఎలా ఉండేవాడు సుందరతిలే చాలా అందంగా ఉన్న కుమారుడు పేరెన్ లెవెల్ లెగవలేదు పేరెన్ లెవెల్ రాసుకోలే సుందర కొరవైపోయి అందంగా తయారవడానికి ఒక్కొక్కలైతే పేరెళ్ళలేదు అమ్మా నాన్న మోసారు అమ్మ మా బాపమ్మ మోసే ఒక తల్లి తండ్రి కోకామ కొరతలే వాళ్ళు ఏం పని చేసేవారు ఇటుక కామ కొరతలే ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు ఇటుక బట్టి బట్టి సకలు సంధ్యవరేసరి చెట్టు కామ కొరతలే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎక్కడ ఇటుక బట్టి ఎండలో వేడిలో నిలబడి పనిచేయడం అలాగైతే అమ్మ నాన్న ఎలా ఉంటారు రంగులో నలుపుగా ఉండుంటారు కింద తగ్గుంటారు జన్మైతే పిల్లకెమిది కానీ వారి ద్వారా జన్మించిన కొడుకు ఎలా ఉండేవాడు సుందర అందగాడై ఉండేవాడు ఉన్నారా ఏదో సుందరం లాగి బాప కొడుకొడ మనసు ఇప్పుడు అందంగా తయారవడానికి మనిషి ఏవేవి డెకరేషన్లు చేస్తున్నారు గొట్టె పిల్లక పెట్టమిత్ర జన్మాభాసం బోల కళరాశి బాప విభిన్న కామ కోరుచుంది అంటే పిల్లలు ఉరు అయినప్పుడే మంచి రంగు రావడానికి ఎన్నెన్నో మందులు మాత్రలు అన్ని చేస్తున్నారు అందుకే వాళ్ళు ఏం చేస్తారు కుంకుమ పువ్వు ఏం చేస్తారు పాలల్లో కలిపేసి తాగించేస్తారు పిల్లల్ని కుంకుమ పువ్వు పుల్లబొలి కుంకుమ పుల్లబొలి పుల్ల వచ్చి కుంకుమ పువ్వు అని ఉంది తెలుసా ఏడో వచ్చి బహుతో దామక అది చాలా ఖరీదైంది అది తెచ్చి దానిని ఏం చేశారు పొడి చేసేసి పాలల్లో కలిపించేసి పిల్లలు గర్భవతితో ఉన్నప్పుడు ఇచ్చేస్తారు గర్భవతిమైన కాయలే శమానందర పిల్లమైన బోల కడరసు పొడి అలాగే తాగించేస్తే కడుపులో ఉన్న పిల్లలు చాలా రంగురంగులుగా తయారై వస్తారట ఒక తల్లిదండ్రులు అలా చేయలే ఆరాధన వారి విశ్వాసముతో దేవుని ఆరాధించిన దేవుని బిడ్డలు శనిదిగా పిల్లమ్మ
విశ్వాస బాపా మార్కు జన్మ హవా పిల్ల సుందర బెటర్ అలాంటి కుటుంబములో అమ్మ నాన్న ఉన్న పిల్ల ఓ జన్మించిన పిల్లలు చాలా అందగాలై తయారవుతారు. కొండకొండలో తిని మాసం వరకు లుచ్చుకుని రొక్కలే. అందుకే 3 నెలల వరకు మోసని దాచి ఉంచారు. లుచ్చుకుని రొక్కి పర్లా మళ్ళీ ఇంటి దగ్గర దాచుకొని ఉంచలేకపోయి ఆరంభకలే. ఆ పిల్లవాడు ఏడవడం మొదలెట్టాడు. కాందివాపి ఆరంభకలు తన బాపమ్మ తన ముగ్గురే ఆతరు బూతు కొరతలే. అలాగా ఏడుస్తున్న పిల్లవాడు నోటిని ఏం చేశారు కుకింగ్ చేసి మూసేసేవారు. అందుకే నోసేకి మంచి మాటలు వచ్చేది కాదు నత్తోడుగా ప్రవర్తించింది కారణం అదే. మోసాకు కొనకలే. అలాగని మోసేకి ఏం చేశారు ఒక జమ్మ పట్టి తయారు చేసి ఏం చేశారు అందులో పెట్టేశారు అది ఒక పెట్టి పేడి పెట్టి ఒక ఓడలా తయారు చేసి అందులో పెట్టేశారు. ఎక్కడ ఆయన పడేశారు సముద్ర నైల్ సముద్రంలో పడేశారు. సముద్ర బొడ బొడ మచ్చ ఉడికి వచ్చి ఆ సముద్రంలో విపరీత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు మొసల కుంభీరం కుంభీరం వచ్చి అదే ఏరులో ఏముంది మొసళ్ళు కూడా ఉన్నాయి. సముద్రం బడబడ కుంభీరం వచ్చి సముద్రం లోపల మొసళ్ళు కూడా ఉన్నాయి. కుంభీరం జగాకు మొసలు ఉన్న చోటికి పాడిలేకు లేకపోతే మొసలు నివసించిన అదే ఏరు లోపలికి మోసేని పెట్టి లోపల ఉంచి పంపించేశారు. కుంభీరకిచ్చి కొరిపర్లానే కానీ మొసలు ఏం చేయలేకపోయింది. విశ్వాసం ఉన్న తల్లిదండ్రుల పిల్లలను జగత్తులో సముద్రకు భూలోకమైన సముద్రం లోపలికి పిల్ల మనకు పొట్టాయిలే ఈ పిల్లలను పంపించేటప్పుడు సాతాను ఏం చేయలేడు. హింసకరమైన జంతువులు ఏం చేయలేదు. ఆయన పెట్టి లోపల ఉన్నంత కాలం క్షేమాభివృద్ధి ఏం జరగదానికి నాశనం. ఆ పేడి యేసుక్రీస్తు ఆ పెట్టి యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు మిత్ర తిలే నీవు గాని యేసుక్రీస్తులో ఉంటే ఏ అపాయము నీకు జరగవు. వందనాలు చెప్పట్లే పెట్టిలో ఉన్నావా పిల్ల మనకు పెట్టిన అయ్యో నీ పిల్లలను పెట్టిలో పెట్టుకో. ఏసయ్యా అన్న పెట్టిలో దాచుకో. పిల్ల మనకు అలాగైతే నీ పిల్లల జీవితం ఏమి అవ్వదు. నష్టాలు ఏం జరగవు. సముద్రం చెడదలే. పిల్లవాడిని పెట్టిలో ఉంచి సముద్రంలో పడేశారు. సముద్రం చెడలేపోరే. సముద్రంలో పడేసిన తర్వాత ఆ లక్క ఏం చేస్తుంది దూరంగా ఉండి దాగోని చూస్తుంది. ఈ టైంలో ఫర్వన్ కొన్య అసిస్తుంది. అప్పుడు ఎవరు వస్తున్నారు ఫరో ఒక కుమార్తె. విభిన్న విషయం కోచుంది. వేద పండితులు చాలా రకాలుగా చెప్తున్నారు దానికి పర్వ దినోలి కోతుంది. అది ఒక పండగ రోజు అని కొందరు చెప్తున్నారు. నది రసి గదే చెప్పాయి. అందుకే ఏరి దగ్గర స్నానం చేయడానికి వచ్చిందంట. విశ్వాసం నేను అలా నమ్మట్లేదు. విశ్వాసం నేనే విశ్వసించుతున్నానంటే విశ్వాసం కొరువా బాప మార్ర పువ్వు. విశ్వసించిన తల్లిదండ్రులు ఒక కుమారుడు సముద్రం కొట్ట పెట్టి మిత్ర వచ్చి ఒక పెట్టిలో ఉండి సముద్రంలో ఉన్నాడు. అప్పుడే ఫరో ఒక కుమార్తెకి స్నానం చేయడానికి ఆ ఏరు దగ్గరికి రావాల్సిన అవకాశం వచ్చింది. అప్పుడు రాజుగారి యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయడానికి వచ్చింది. అప్పుడు చూసినప్పుడు ఒక మంచి అందమైన పెట్టి చూసింది. రాత్రి ఒక విషయం తెలుసుకో. తర్వాత చెప్తా పెట్టి దక్కలే. ఆ పెట్టిని చూసినప్పుడు పెట్టి కాడలే. ఆ పెట్టిని తెరిచింది. కాడికి దక్కల సమరే తెరిచి చూసినప్పుడు ఇది ఒక హెబ్రీయుడు ఒక కుమారుడు. అప్పుడు ఎవరు పరిగెట్టొచ్చారు మోసే ఒక అక్క మిరియం పరిగెట్టొచ్చి చెప్పింది నమస్కారం అమ్మా నమ్మగారు వందనాలు. ఈ చువకు కూడా కిరదబాబు కూడా మాకు డాకికి రండి. ఈ కుమారుడికి పాలు ఇచ్చుకోవడానికి ఒక తల్లిని తెచ్చుకోనా. చెత్తవాళ్ళే కోయలే శీఘ్రం డాకికి రాను. అప్పుడు ఆమె ఏం చెప్పింది ఆ తెల్లమ్మా త్వరగా తీసుకురా కాక డాకికి రాను. ఎవరిని పిలుచుకు తెచ్చింది మోసే ఒక సొంత తల్లినే తీసుకొచ్చింది. ఇక్కడ వందనాలు చెప్పొచ్చా. అప్పుడు కన్యాక కుమార్తె చెప్పారు ఈ చువక్కు తుమ్మ కిరదియో ఈ కొడుకుకి మీరు పాలు పెట్టండి. మాసకు తుమ్మక తంగాదవి నెలకి నెలకి నేను జీతం ఇస్తా. మాసకు మాసకు తుమ్మకు కొడదవ ధర్మాదవి నెలకి నెలకి నేను జీతం ఇస్తా పాలు పెడితే.
ఏ ప్రైజ్ లాడ్ కోనంది ఎవరు గట్టిగా ప్రైజ్ లాడ్ చెప్పట్లే అరో నిజ పువ్వుకు కిలో దైకిరి మాసకు మాసకు పైసా మాగిలా గొట్టమ్మా అయ్యో సొంత కొడుకుకి పాలు పెట్టి నెలకి నెలకి డబ్బు తీసుకున్న ఒక తల్లి నిజ తల్లి పోలుకోరా నేను సొంత తల్లి సొంత కొడుకు కొడుకుకి పాలు పెట్టి డబ్బు సంపాదించిన సొంత తల్లి వచ్చి ఇలాంటి తల్లులు ఎక్కడున్నాయి విశ్వాసం జీవన జాగ్రత్త విశ్వాసంలో జీవించిన పిల్లలకు ప్రభు సహజ కరువ విభిన్న మాధ్యమరే దేవుడు సహాయపరిచేది వివిధ మార్గములు దేశకో గొర్రు ఏ ఇంటిలో నుంచో రాజాంగర ఒట్టాళి గారు ఏ రాజింటిలో నుంచో ఇస్రాయిల్ పిల్ల మార్కు బతకరువ ఆజ్ఞ దయచి ఇస్రాయిలీల యొక్క పిల్లలను చంపియండి అని అధికారం పంపించిన అదే ఇంటిలో నుంచే మోసేకి భోజనం ఇప్పించేటకు డబ్బు ఇచ్చేటట్టుగా దేవుడు మలుపు తీసి మార్చాడు ఇదే నా యేసయ్యలో ఉన్న గొప్పతనము అర్థమైందా విశ్వాసం నీవు గాని విశ్వాసంలో నిలకడగా ఉంటే నీ పిల్లలు సముద్రంలో మునిగి చచ్చిపోరు సాధ్యం పిల్లల గురించి దేవుడు సహాయం అందుబాటు చేస్తారు అనేకులకు హృదయంలో దేవుడు మాట్లాడతారు వచ్చి ఒక బాబు అక్కడ ఉన్నాడు సహాయం చెయ్యు పాడిన పడిదా అక్కడ నీటిలో పడి ఉన్నాడు ఆయనను రక్షించుటకు రాజుగారింట్లో నుంచి రాజుగారి కుమార్తె వస్తున్నారు ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు ప్రైజ్ లార్డ్ అజువన్ అయితో ఇలాంటి మాటలు చెప్తే ప్రైజ్ లార్డ్ రాదేమో కొత్త ఆరాధన ఇలాంటి మాటలు వినేటప్పుడు గెంతి గెంతి చప్పట్లు పెట్టి ఆరాధన చేసుకోవాల్సింది కానీ ఎందుకయ్యా నీ పిల్లల గురించి దిగులు పడుతున్నావు ఆలోచిస్తున్నావు భయకరమన్నాయి భయపడద్దు నీ పిల్లలను ఏసయ్యా అన్న రూపమైన రూపకల్పన కలిగిన పెట్టి లోపల నీ పిల్లలను సంరక్షణ పరచుకో రొక్కిలే అక్కడ గాని రక్షిస్తే ఇంటికి జీతం నెల సరిగా వస్తుంది నెల నెల సరిగా నీ ఇంటికి నీ పిల్లల్ని పెంచేటట్టుగా జీతం వస్తుంది నీ సత్క్రియ నువ్వు చెయ్యి నీ పని నువ్వు పాలించుకోవడమే వందనాలు చెప్పట్లే హలో ఉన్నారా మోసకు కారు మోసకు కారు మార్ర కిరాదేలే మోసేకి ఎవరి తల్లి పాలిచ్చారు సొంత తల్లి సొంత తల్లే పాలిచ్చింది మిశ్రం దేశమే మా నైకి ఆ కాలంలో ఐగుప్త దేశంలో వేరే తల్లి లేరా ఎవరు జవాబు చెప్పట్లేదు ఎందుకు వేరే తల్లులను తీసుకురాలేదు ఇస్రాయేల్ పిల్ల మరి ఇస్రాయేల్ పిల్ల ఐగిప్తీలు క్షమించాలి ఇస్రాయలీలు ఇస్రాయలీ పిల్లల యొక్క పాలే తాగాలి ఇస్రాయేల్ మారప ఇస్రాయలీలు ఇస్రాయలీల యొక్క తల్లి యొక్క పాలే తాగాలి ఇస్రాయేల్ ఒక మానే ఇస్రాయేల్ మార్ర కిరో అక పీవో ఇస్రాయలీలు ఇస్రాయలీల యొక్క పాలే తాగుతారు అన్ని లోక మార్గం కిర పీవానై అన్ని లోక పాలు తాగరు అది కలిగిన విశ్వాసమైన కొరాపెవర కారణం కోణం ఈ రోజులో ఉన్న విశ్వాసులు పాడైపోవడానికి కారణం ఏంటి పాలు సాబు వైజాగ్ పాలే అందరూ విశాఖ డైరీయే దొంగ పాలు తాగేస్తున్నారు కల్తీ పాలు దొంగ పాలు పిల్లమైన బోడుగాంది అందుకే పిల్లలు పెరగట్లే మెదడు పెరగట్లే సబు పాకి కిరో కూడా వచ్చి ఇప్పటి ప్యాకెట్ పాలు ఇప్పటి ప్యాకెట్ అన్ని పాలు అన్ని ప్యాకెట్ పాలే సబు కిరో ప్యాకెట్ కిరో అన్ని ప్యాకెట్ పాలే ఓ మిస్టర్ ద కిరో పీచి అవన్నీ కల్తీ కల్తీ పాలే పీతర్ కోగుచుంది అందుకే పీతర్ గారు చెప్పేది ఓం మిస్టర్ ద కిరో పీబోనాయి దయచేసి కల్తీ పాలు తాగొద్దు అది కలిన కిరో డూప్లికేట్ కిరో అయ్యో ఈ రోజుల్లో ఉన్న పాలు ఏమైనది డూప్లికేట్ పెద్దపై పిల్లమైన బోడునా ఉంది అందుకే పిల్లలు ఏం చెయ్యట్లే అస్సలు పెరగట్లే అందుకని పిల్లమానికి ఈ సబ్బు ప్యాకెట్ పాలక దొరకరు ఈ రోజుల్లో ఉన్న పిల్లలందరికీ ఏ పాలు కావాలి ప్యాకెట్ పాలే
ओरिजिनल माल देले पाल से मैंने पीबो नहीं तल्लीचिन पाल वाल दागरो सेड़ा ताकत दे बहुत टेस्ट लगे बने पाल के तल्लीचिन पाल रुचि मायंगा उन्नदो अजय उनका उनका पाल के किरो पीले आके से मर पाल के कल्ती पाल विशाखा पाल डब्बा पाल पुड़ी पाल अकड़े से सेड़ा याड़ है किरो पी चोदी बहुत ये कड़ा अकड़ा उन्ना हन्नी रकम है ना चत्ता चत्ता पाल नहीं ताकि अतना पेलो लो किरो पीबो दर मॉडल ने विश्वासी मारा बोल रहा थी अंडे के संगमों ने विश्वास आड़ पाल ईड़ पाल अकड़ों ने पाल आड़ पाल अंदर కల్తీ పాల్ తాగడం ఆపండి డబ్బా పాల్ తాగడం ఆపండి అక్కడ ఇక్కడ దొరికే పాల్ తాగడం ఆపండి అసలు పాల్ తాగండి అదో సునందు బాగా వినాలి యేసుక్రీస్తు జగత మిత్రత్వ వ్యక్తి మానకు సబు కిర దొరకారు యేసయ్య ఉన్న ఓడలో ఉన్న వారందరికీ ఏం కావాలి పాలు కావాలి అర్థం కాలే అర్థం కాలే యేసయ్య అన్న ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలి పాలు పాలు అరే ఈ యేసుక్రీస్తార తివ సమస్త లోకమానికి కిర దొరకారు యేసయ్యలో ఉన్న ప్రతి ఓడలో ఉన్న ప్రతి మనిషికి ఏం కావాలి పాలు అవునా వాక్యం అన్న పాలు కిరో పోలు కొందరు అర్థం ఇక్కడ జాన్ గారు ముందే చెప్పేశారు పాలు అని చెప్పిన అర్థము వాక్య రూపో కిరో వాక్యం అన్న పాలు సడక దొరక అదే కావాలి కెట్ట దొరకర పాలు హల్లెలూయా ప్రైస్ లోడ్ బెస్సి కొందరికి పాలు లేదు కేవలం హల్లెలూయా ప్రైస్ లోడే కహాని కొందరికి పాలు లేదు కదలే కొందరు పాలు ఇవ్వకుండా ఏం చెప్తున్నారంటే పాలు ఇవ్వాల్సిన టైంలో ఏం చెప్తున్నారు నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను అది చేశాను భోజనం తిన్నారు మచ్చ మచ్చకాయలే మాంసకాయలే అక్కడికి వెళ్ళాను వారు నాకు భోజనం పెట్టారు నాకు తిండి పెట్టాడు అక్కడికి వెళ్ళాను నాకు కానుక పెట్టారు విశ్వాసం కొరకు చేతులు సెడు మాంసం దేలే మచ్చ దేలే ఆ విశ్వాస ఇంటికి వెళ్ళాను నాకు చేపలు ఇచ్చారు మాంసం ఇచ్చారు ఎడనైరే బాబు కిరది అరే ఇది కాదు ఇవ్వాల్సింది పాలు పాలు పెట్టు వాక్యమైన పాలు పెట్టు కిరదియో పాలు పెట్టు ఒరిజినల్ మా కిరదవ అయ్యో అసలైన తల్లి తన పిల్ల నిజ పిట్ట నిజ పిల్ల మారకు తన పిల్లల యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేమానికి మూల కిరదవ మంచి పాలు పెడతది సత్యపై కొమ్ము కైవర్ అర్థ అందుకే నేను చెప్పొచ్చిన సుందరతి మా విశ్వాసి మానకు యేసయ్యలో ఉన్న విశ్వాసులకు వాక్య రూప కిరో మొండలిన పాలక మన దవారచి వాక్య రూపమైన ఒరిజినల్ పాలు పిల్లల సంఘ పిల్లలకు ఇవ్వాలి మరో పాస్టర్ మార్కు దీట పద బైబిల్ కోవచ్చుంది పాస్టర్లకు రెండు పదాలు బైబిల్ చెప్తున్నది ప్రథమ తిమోతి తమ దేఖలే మొదటి తిమోతి రాసిన పత్రిక సారీ ప్రదూత ప్రథమ తెస్సలోనిక తమ దేఖలే చెప్పాలి మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక దుయ అధ్యాయం 12 13 పద పడలే రెండో అధ్యాయం 12 11 వచనాలు చదివితే ఏ మండలిన పాస్టర్ మనే పాస్టర్ మనే బాప మాక మన సంఘములున్న సేవకుడు ఒక తల్లి ఒక తండ్రి అవుచున్నది అవునా అమ్మా నీ చదివిన తప్పండి 12 వాక్యం చదవమ్మా 12 వచనం ప్రథమ తిమోతి మొదటి తెస్సలోని 2వ అధ్యాయము 12వ వాక్యం మొదటి తెస్సలోని 2 12 జయపరి తుమ మనకు ఆహ్వాను గారి జయో ఈశ్వరో సే రాజ్యో గౌరవరో అంశీ రబాని మంద తుమ మనే జాహాంగరో యోగ్యు ఆచరణ కొర ఆత్మమేమను పరిశుద్ధ పరిచిన అది అది తండ్రి అయినా తండ్రి అయినా ఏం ఆయించింది అట్ట చాలండి చాలు నాకు దొరికింది మనకి దొరికింది తండ్రి తల్లి అన్న పదం దొరికిందా ప్రథమ తస్సులోని 2వ అధ్యాయంలో 12
మొదటి తెసలోని 2:12 చెడు బాపబోలు లెక్క చేయచ్చి అక్కడ తండ్రి అని రాసింది చూసారా ఇని దేవుడకన్న ప్రథమ తెసలోని 2:7 దేకో మొదటి తెసలోని 2:7 వచనం చూడండి మది చాలు తల్లి అన్న పదం చూసారా తండ్రి తల్లి రెండు దొరికిందా మండ్రి మండ్రి సంఘ మండలిరా పాలక కమిటీ బారచి సంఘంలో ఉన్న కాపరి పాస్టర్ గారు ఎలా ఉండాలి ఫస్ట్ మా ఒకటి తల్లి రెండోది అండి బాప రెండోది తండ్రి ఈ దుట స్వభావతి బారచి పాస్టర్ కు ఈ రెండు స్వభావము పోలికలో చూపించాలి హల్లెలూయా కొనండి హల్లెలూయా చెప్పట్లేదు గట్టిగా మా కొన కొరుంది తల్లి ఏం చేస్తది పిల్ల మార్కు కిరాదేవో తల్లి పని ఏంటి పిల్లలకు పాలు పెట్టడం అంటే పాలు తాగి తాగే కొరికేస్తాడు ఎక్కడ తాగుతాడు అక్కడ కొరికేస్తాడు చెత్తవేళ కొన కొరువు అప్పుడు తల్లి ఏం చేస్తుంది పింగి దావుకి ఇసిరేస్తుంది కదా బొమ్మను ఇసిరేసినట్టు హల్లెలూయా హల్లెలూయా మార్ర కూడర బొస్సుకిరి తల్లి ఒడిలో కూర్చొని జాడ కొరువో పొరుసిన కొరువు పిల్లలు ఏం చేస్తారు ఒకటి రెండు చేస్తారు పాస్ పోయేస్తాడు చెత్తవల తుమ్మకొడుతుంది నోట్లోకి వెళ్తాడు ఏం చేస్తారు అప్పుడు ఇసిరేస్తారా హల్లెలూయా హల్లెలూయా చెత్తవల కొనకొడుంది అప్పుడు తల్లి ఏం చేస్తుంది పాస్ వేడు బాపర రాత్రితే బొసుకిరి దూయి కొల్ల కొనవు అదే తండ్రి చేతిలో కూర్చున్నప్పుడు ఒకటి రెండు చేశాడంటే ఏం చేస్తాడు తండ్రి ఏంటంటే కొడతారు తీసుకొని కొడతాడా పసిపిల్లలు కొడతారా మీ నాన్నలు కొట్టారు నాయన చెత్తవాళ్ళ కొడకయ్యో ఏ అమ్మా అసో చువక్ నైజా ఇదిగో ఇదిగో బాబుని తీసుకెళ్ళు పాపని తీసుకెళ్ళు వీడి కార్యక్రమం అంతా నామే చేస్తాడు తీసుకెళ్ళు ఏదో బాపార స్వభావ తండ్రి స్వభావం మార స్వభావం కొన కొరువు తల్లి స్వభావం ఏంటిది సే పిల్లకు పాణి లేదు ఆ పిల్లవాడిని ఏం చేసే కాళ్ళతో నీళ్లతో కడిగి గదాపద కొని శుభ్రం చేసి పౌడర్ మొక్కెక్కిరి పౌడర్ అన్ని అత్తరు అన్ని పూసి మండ కొడుకరు బాపార కూడకు మళ్ళీ తండ్రి చేతికి ఇస్తాడు హలో ఉన్నారా హల్లెలూయా చెప్పట్లే ఈ కాలమే బాప ఈ కాలంలో ఉన్న తండ్రిలు అయితే వెళ్ళిపోనా వెళ్ళిపో పోదేపో నీకు నాకు అవసరం లేదు నీవు నాకు అక్కర్లే ఈడ సరైన బాపన ఈడ ఈడు సరైన తండ్రి కాదు వాళ్ళ పాస్టర్ ఈడు ఇలాంటి వాళ్ళు సరైన సేవకుడు కాదు కూడా విశ్వాసం కూడా భూల్ బాల్ కొరదు ఇచ్చి విశ్వాసులు ఏమైనా తప్పులు ఒకటి రెండు చేస్తారు అనుకో కొట్ట పిట్టి వారు వచ్చి పిట్టి వారు ఆయన కొట్టాల్సిన సమయంలో కొట్టాలి కొట్టిన కొట్టినప్పుడు తక్కు పోలపోరే పానిడే గదాబద్ద కొరికి దాని తర్వాత ఆయన ఏం చేయాలి శుభ్రం చేసి స్నానాలు చేయించి శుభ్రపరచుకొని మళ్ళీ సంఘంలో తీసుకురావాలి రారు రా రాట్లే గట్టి హల్లెలూయా లేదు అయిపోయింది నాకు తెలుసు ఇలాంటి పదాలు చెప్తే హల్లెలూయా గట్టికి రాదు ముందుకొని నేను మాటలు ముగించాలని కోరుచున మోసారా మా మోసే యొక్క తల్లి చువాక కిరో దొవుతుంది పిల్లని పిల్లవాడికి ఏం చేశారు మంచి పాలిచ్చేది సత్యవేళ మా కూడరే రొక్కి కిరోదవా సన్నది ఈ పిల్లవాడికి ఒడిలో పాలు పెడుతూ ఉన్నప్పుడు ఆమె చెప్తూ ఈ పిల్ల బొడిలా పొరయాగా మన పరివారికి సాధనం లేవు ఈ కొడుకు పెరిగిన తర్వాతే మాకు కుటుంబానికి ఏం సమాధానం దక్కిద్ది ఈ పిల్ల బొడలేక మరి గొర్రెటికే పోషాపత్ర ఈ పిల్లవాడు పెరిగితేనే మా ఇంట్లో డబ్బు పరంగా ఆర్థిక ఆ డబ్బు పరంగా సహాయం అందేది అప్పుడు మన సెమిది అక్క చిందా మీరు కూడా అలాగే కదా ఆలోచించుకుని ఎదురు కూర్చున్నారు పిల్లటికి బొడైల మోర కష్టటి నా పిల్లలు పెరిగితే చాలు నా కష్టాలు దూరం అయిపోతాయేమో తమ పిల్ల మాన డిపెండ్ కొరచు అయ్యో నీవు దేవుని మీద ఆశ్రయించకుండా పిల్లల మీద ఆశ్రయిస్తున్నావు హలో
మోసార బాపాకు మోసార భవనికి మోసక భాయికు కాయవాక పైసా ఆవుర్గొట్ట జగార పొట్టైదే వేరే ఒక చోటులో ఉండి మోస ఏం చేశారు సొంత తల్లిని సహోదరిని అన్నయ్యని అందరికి ఏం చేశారు సహాయము సత్కర్యాలు చేశారు ఏట్రా నీ బోల్ చెప్తున్నారు మోసకి మోసే పెరిగిన తర్వాతే డబ్బులు ఏమైనా దొరుకుతుందేమో అనుకున్నారు ఈసారి కొనకలే గాని దేవుడు ఏం చేశారు మోస బొడిబా పూర్వరు మోస పెరగక ముందే మోస బొడ హెబా పూర్వరు మోస పెద్ద అవ్వక ముందే మోసకు మోసర భౌణికి మోసే కొరకు మోసే యొక్క సహోదరి కొరకు మోసర భాయికు మోసే యొక్క సహోదరుడు కొరకు అమ్మకు తల్లి తండ్రుల కొరకు హైవాకు తినడానికి అన్య కొట్ట చోటరు పైస మాసకు మాసకు కొరకు వేరే ఒక చోట్లో నుంచి నెలకి నెలకి డబ్బులు పంపించుచుండి వాడు విశ్వాసరితమ జీవన జావన కొరితే విశ్వాసములో జీవితాన్ని కొనసాగించి చూడు అది రాత్రిత మన పరివారకు కాయబాక పీవాక దబాపై మోర ప్రభు రోహాత్ర నీ కుటుంబములో ఉన్న సభ్యులందరికీ కూడా ఆహారం ఇచ్చి పోషించుటకు నా దేవుడు శక్తివంతుడు హలో హలో ఉన్నారా తిరిసి వర్ష పూర్వన కొట్టిన కోచి 30 సంవత్సరాల క్రితం ఉన్న విషయం చెప్తా తిరిసి వర్ష పూర్వన కొట్టిన 30 సంవత్సరాల క్రితం ఒక సంఘటన ఈ కేరళ దేశంలో సుసమాచార ప్రచారకులు గట ప్రభుకుని దాసులు కేరళ సాక్ష్య సునిలేము కేరళ దేశములో సేవా పరిచర్య చేసిన పాస్టర్ గారి ఒక సాక్ష్యం విన్నాను సంతవేళ కాయవాక పీవాక ఇచ్చి నోతి బస్సమే అప్పటి కాలములో తినడానికి తాగడానికి ఏం లేని కాలము గొర్రె తిని దినాల కాయవాక ఇచ్చిన 3 రోజులైంది ఇంట్లో తినడానికి ఏం లేదు పాస్టర్ గారి సుసమాచార ప్రచార కొరతలే అయ్యగారు అయినా కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళి అడవిలో నుంచి నడిచి వస్తున్నారు ఇలాగొస్తున్నప్పుడు ఒక దుప్పిని కొడతి బొడ కుక్కర దొరుచుంది అడవి కుక్కలన్నీ పట్టుకుంటున్నారు ఈ ప్రముఖ దాస దేఖలా మరి ఏ అరుణ ఏంది కాంతి కాయ తిరిగి దౌడికి చావచ్చు అప్పుడు ఈ పాస్టర్ గారు చూస్తూ ఉన్నప్పుడు దుప్పి ఇలాగా వీళ్ళ దగ్గర నుంచి దాటుకుంటూ పరిగెట్టు పరిగెట్టు పోతున్నది తొలే పొడిగోలే కింద పడిపోయారు పొడిగోలు అసలు పాస్టర్ కొనకోలే అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారు జోర్స్ ఎక్కువైతే గట్టిగా హల్లెలూయా అన్నారు ఏ కొత్త సుడివ మాత్రమే ఈ మాట చెప్పగా ఏ మోనర కుక్కరం అనే సాబు చాడికి ఈ అడవి కుక్కలన్నీ కూడా వేయం చేసాయి ఆ దుప్పిని అక్కడ వదిలేసి పారిపోయాయి ఈ పాస్టర్ జాయి కలిసి హరుణకు దొరికి కొరకున్నాయి తర్వాత అయ్యగారు వెళ్ళి దుప్పిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు మాంసం బిక్కిదేలే ఆ మాంసం అమ్మేశారు తిని మాసం వరియందో 3 నెలల వరకు గొరకు కాయవార పీవార పైసా వెళ్ళా ఇంటిలో సమృద్ధిగా తినేటట్టుగా డబ్బు దొరికింది హలో ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి మోరా జీవన సాక్ష్యము కవికిరి బోధకురు నా జీవిత సాక్షి అనుభవం చెప్పి ముగిస్తా అమర గొర్రె కాయవాక కిచ్చిన మా ఇంట్లో తినడానికి ఉండేది కాదు కాయవాక కిచ్చిన పిల్లమాన బొక్కర పొడిగల ఆకలితో పిల్లలు కూడా ఉండిపోయారు గొరబాడ దేవా తిని మాసాల గొరబాడ దేనా 3 నెలల అయింది ఇంటర్ ఇవ్వలేదు కోణ కురవారు వచ్చి మొత్తం జాడిన ఏం చెయ్యాలో తెలియలే శతవేళ పిల్లమాన 5 క్లాస్ పొడుచుంది 5-6 తరగతుల్లో పిల్లలు చదువుతున్నారు కోణ కొరవారు వచ్చి జాడిన ఏం చెయ్యాలో తెలియట్లే ఆమె తిరి జనం ఆమె దుజన ఉపవాస ప్రార్థన మేము 3 రోజులు ఉపవాసము ప్రార్థనతో ఉన్నాం ప్రార్థన కలాసం వేరే ప్రార్థన చేసినప్పుడు వృత్తి దినరే సంధ్యారే ఆమె ఇంటి బోసం వెళ్ళే 3 రోజు సాయంత్రం వేళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ ప్రభుంకర పక్కకు అనేక పుత్రిగా పొట్టయిదే నేను దేవునికి చెప్పే దేవా నేను చాలా పత్రికలు నీ దగ్గర పంపించాను కదయ్యా ఇక్కడ మొర స్త్రీకి మో కోతులే ఇది నేను నా భార్యతో నేను మాట్లాడి చెప్పాను మొర స్త్రీ సెంది కోతులే మొత్తం అప్పుడు నా భార్య నాతో చెప్పినది ఎంత బోత పుత్రిగా మో ఇలాంటి చాలా ఉత్తరాలు నేను పంపించాను దేవుని దగ్గరికి ఉత్తర పైన కానీ దేనికి జవాబు రాలేదయ్యా వచ్చి ఉత్తర పై బాబులు అప్పుడు ఆ మంది అవును ఉత్తరం జవాబు వస్తుంది అయ్యుండొచ్చేమో ప్రజా సంఖ్యలో చాలా మంది ఎక్కువ మంది పత్రి అదే ఉత్తరాలు రాసి పంపించారు కదా అందరినీ చదవాలి కదా టైం అయిందేమో బోత్ ప్రార్థన ఉత్తర పొట్టచ్చు చాలా మంది ప్రార్థన వినయ వినపాలన్నీ కూడా ఉత్తరంగా పంపించారు కదా అందరినీ చదవాలి కదా అమ్మకు మిలబట్టి లైట్ మనది చదవలేదేమో కొద్దిగా ఆలస్యం అవుతుంది
అని మేము మాట్లాడుకున్నాం ఇక పాజెట సమయరే సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి డాక్టర్ మొరగొరక మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు డాక్టర్ అసగిరికి వెళ్ళి జోనికి ఏ బోలిపోతాడు ఇంటికి వచ్చానది ఇక్కడ జోని అంటే ఎవరు అన్నారు మోక బోలికెళ్ళి నేను అన్నాను చీకట కవర్ మొత్తం ఆయన ఏం చేశారు ఒక కవర్ నా చేతికి ఇచ్చాడు ఆ కవర్ పోయి పిటికిరి దగ్గర సమయరే ఆ కవర్ తెరిచి చదివినప్పుడు 5000 కొట్ట చెక్ 5000 రూపాయలు చెక్ రాసింది సే తొలకొట కాగజ కిందన ఒక కాగితం రాసింది సే కోచి ఆయన రాశాడు అగే ఈ పైసా టికెట్ లేట్ అయ్యి కమా కరో అయ్యగారు ఈ డబ్బు పంపించడం ఆలస్యమైంది క్షమించాలి హల్లెలూయా హల్లెలూయా ఏ భాయి బౌనివాని అందుకే సహోదరా సహోదరి ఈ కరోనా కాలరే తమడు కాని భయకొరుచు ఈ కరోనా సమయంలో ఎందుకు నువ్వు భయపడుతున్నావు తమకు పోషణ కరువాపై నిన్ను పోషించుటకు ఈశ్వర తమకర విభిన్న ప్రకార మార్గోచి దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి ఇశ్రాయేలు లోకమనే ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు మాంసం తినడానికి మాంసం ఉండేది కాదు కాందుతులే వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు మాంసపై కాందులే మాంసం గురించి ఏడిచారు కాందిలా కోణ కొరతలే చేశారు మాంసం గురించి ఏడ్చినప్పుడు ఏం చేశారు సముద్రంలో మచ్చరు ముండకు చూర్ణ కొరి సముద్రములో ఉన్న చేప తలను నలగొట్టి ఇశ్రాయేలుకు మానకు మాంసం ఇశ్రాయేల్ ప్రజలకు మాంసం ఇచ్చి పోషించిన దేవుడు హలో ఉన్నారా అర్థం అంది అర్థం కాలేదేమో ఆది పుస్తకం ఏకో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయంలో ఆమె పట్టపురి వాసామరి మనం చదివేటప్పుడు ఈశ్వర సముద్రం సృష్టికోలే దేవుడు సముద్రాన్ని సృష్టించారు సృష్టికి సృష్టి కోణ పైకోలే ఎందుకు సృష్టించారు ఆ విత్తరే మచ్చకు సృష్టికోలే అందులో చేపలను కూడా ఎందుకు సృష్టించారు సృష్టికోలే సృష్టించారు ఈశ్వర జాణించింది దేవునికి తెలుసు పిల్లమనే నా పిల్లలు అనేక వర్ష పొరే అనేక సంవత్సరాల తర్వాత మీరు జాతర కొరు అరణ్యములో ప్రయాణం చేశారు మనకు కాయవాకు మాంసపై కాదు మాంసం కావాలి సముద్ర చేపకు మచ్చకు రొక్కుదేయి అందుకే నేను సముద్రంలో చేపలు నుంచాను హలో తొమ్మే జన్మ కొరువ పూర్వరు నీవు జన్మించక మునిపే ఈశ్వర ప్రీ ప్లాన్ కొరా నీ గురించి ముందుగా ఆలోచించుచున్న దేవుడు ప్రీ ప్లాన్ ముందుగా ఆలోచించి నిర్ణయించిన దేవుడు బైబిల్ బైబిల్ కూడా అలాగే చెప్తున్నది కొత్త ఒక్క మాట చెప్పి ముగించేస్తా అబ్రహాంకి ఈశ్వర కొనకొయిలే అబ్రహాంకి దేవుడు ఏం చెప్పారు అబ్రహామా నేను నీకు చూపించిన దేశం వైపు ప్రయాణం కొనసాగు అబ్రహాంకి చూపించిన దేశం వైపు ఈ దేశము తొమ్మర సంతానమానికి దయచి ఈ సంతానానికి ఇస్తా సంతానమానికి దయచి నీ సంతానానికి ఇచ్చా సంధానం నోతివా సమరే పిల్లలు లేనప్పుడు పిల్లమానంగా పై జగ కిణికిరి పొక్కయలేమో పిల్లల కొరకు స్థలం కొనుక్కొని ఉంచిన వాడే మన దేవుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదేమో తమకు అర్థ భూజపరణంది పిల్లలు జన్మించలేనప్పుడు పిల్లల కొరకు స్థలం కొనుక్కొని అబ్రహాము రాసి గొట్టి పువ్వు జన్మ అయినాయి అబ్రహాం కప్పుడు ఒక సంతానం కూడా లేడు జన్మ పూర్వరు జన్మించక ముందుపే ఇసాక అబ్రహాము పిల్లమార గప్ప జగ కిణికిరి పక్క ఈశ్వర ఉంటుంది మోరో ఈశ్వర తుమరో ఈశ్వర పిల్లలు జన్మించక మునిపే స్థలం కొనుక్కొని వేర్పరుచుకొని ఉంచిన వాడే మన దేవుడు శివందే అలాగైతే తొమ్మపై సబ్బు రెడ్డి కొరికి రొక్కాజాతి అలాగైతే నీ కొరకు నా కొరకు దేవుడు అన్ని సిద్ధపరచుకొని ఉంచి ఉన్నాడు అబ్రహాం జాతర కొలే ప్రేమ జాతర కొరో అబ్రహాం యాత్ర చేసినట్టుగా ప్రయాణం చేసినట్టుగా ఆ స్థానానికి చేరే సమయం దగ్గర పడింది సత్యపై అందుగురించే ఈ రాత్రి అక్క పొందుకోరు ఈ రోజు రాత్రి వేళ కళ్ళు మూసుకుందాం గొట్టే జగాజ విషయాకోయలే ఈ రోజు కేవలం ఒక ఓడ గురించే చెప్పాను బాకీ కళ్ళి కోయవా రేపటి దినం మాతా విషయాలు ఆలోచించుకుందాం పొందుకోరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్వర్గస్థ పిదా మా పరలోకమైన తండ్రి ధన్యవాదాలు పరిశుద్ధ నామానికి వందనాలు దేవ ప్రభు దేవా విశ్వాస విషయం సిక్కుంచుంది మేము విశ్వాసం గురించి నేర్చుకుంటున్నాం అజి ఆమె సిక్కులే నోహావర్ ఈ రోజు మేము నోహావ్ గురించి నేర్చుకుందాం విశ్వాస విషయం సిక్కి నోహావ్ ఒక విశ్వాసం గురించి విన్నాము దేక్కి నోతుల విషయం విశ్వాసం చూడలేని వాటిని విశ్వసించాడు ఆయన భయభక్తి భయభక్తి కలిగాడు ఈశ్వరు కొయ్య అనుసారి సభకు దేవుడు చెప్పిన మాటను అన్ని విశ్వసించాడు జగాజ నిర్మాణ కొలే ఆయన వాడని తయారు చేసుకున్నాడు మేము కూడా నీ కొరకు ఏదో చేయడానికి సహాయపరచండి పెంచండి ఈ వాక్య సునుగా ఈ వాక్యాన్ని వింటున్నా ఒరిస్సాలో ఆంధ్రకు విశ్వాస బోడో విశ్వ ఒరిస్సాలో ఆంధ్రాలో ఉన్న సహోదరి సహోదరులకు విశ్వాసాన్ని పెంచండి అయ్యా రాష్ట్ర మనకు విశ్వాస బోడో సేవకులకు విశ్వాసాన్ని పెంచండి అయ్యాములో ప్రభు దేవా చూసి కాదు దేవా నో దేకి విశ్వాస చూడకుండా విశ్వసించేటట్టుగా చలివాప చూడకుండా నడిచే
జీవన దావన కొరకు సాధ్యం అందరికి సహాయపరచండి. ప్రార్థన విన్నందుకు వందనాలు, ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. ఈశ్వరుంగర ప్రేమ పవిత్రాత్మకర సభాగిత తుమ్మమానగర సమస్త సహితం ప్రభు చేసుకుంటుంది ధ్యాన వర్యంత సామర్థ్యం ఉందో ఆమేన్.